हाय फ्रेंड्स, నేను మీ ఆది రెడ్డి. సో బిగ్ బాస్ సీజన్ 4 ఎండింగ్ కి వచ్చింది. జస్ట్ 2 డేస్ ఉంది. అది కూడా హౌస్ మేట్స్ రీఎంట్రీ అంటే ఆ రీఎంట్రీ కాదు, ఆ గ్లాసెస్ ఎవరు ఉంటాయి కదా, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా, ఆ రకంగానే వీళ్ళు వచ్చి ఆ గ్లాస్ దగ్గరికి వచ్చి నిలబడి హంగామా చేసి వెళ్తారు. అంతటితో సమాప్తం. లాస్ట్ డే ఆదివారం నాగార్జున గారు చీఫ్ గెస్ట్ ఒకరు వస్తారు, ప్రైజ్ మనీ ఒకరికి ఇస్తారు, విన్నరు రన్నర్ని స్టేజ్ మీద నిలబెడతారు. ఇదంతా తెలిసిందే లేదా, ఇవన్నీ కాదు విషయం చెప్పు. విషయం ఏంటంటే 1, 2, 3, 4, 5 ఈ పొజిషన్స్ ఏమవ్వచ్చు, ఎవరు ఉండొచ్చు అనే దాని మీద కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి నా పర్సెప్షన్, నా ఒపీనియన్స్ మాత్రమే చెప్తాను ఈ వీడియో మొత్తం మీద. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే ప్రతి మాట కాంట్రవర్సీని తీసుకునే వాళ్ళకి నేనేం చేయలేను, కానీ నేను మాట్లాడే ప్రతి మాట బిగ్ బాస్ సరౌండింగ్స్, బిగ్ బాస్ లోపల జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. వేరే అవుట్ సైడ్ పాయింట్స్ గురించి మనకు అనవసరం, ఓన్లీ బిగ్ బాస్ గురించే మాట్లాడదాం. సో బిగ్ బాస్ అనేది 1, 2, 3, 4, 5 ఎందుకు, వాళ్ళు ఎందుకు ఆ ప్లేస్లో డిజర్వ్డ్ అనే దాని గురించి చెప్తాను. దానికంటే ముందు ఇదొక్క పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యాంగిల్లో కనపడుద్ది. ఎలా అంటే, ఒక సర్టెన్ పర్సన్కి ఒక వ్యక్తి నచ్చాడంటే ఆ వ్యక్తికి నచ్చిన వ్యక్తి అతను ఎంత తప్పు చేసినా అతనికి నచ్చే యాంగిల్ ఒక మనిషిలో ఉంటాడు. ఇంకొక మనిషి ఏంటంటే మనకు నచ్చిన వ్యక్తి అయినప్పటికీ, మనకు నచ్చిన కంటెస్టెంట్ అయినప్పటికీ కూడా ఆ పక్క వ్యక్తి తప్పు చేస్తే తప్పు అని చెప్పి వేరే కంటెస్టెంట్కి చేంజ్ అయ్యే మైండ్ సెట్ ఉండే మనుషులు కూడా ఉంటారు. రెండు రకాల పర్సన్స్ ఉంటారు. సో ఇక్కడ కాబట్టి ఏంటంటే ఒపీనియన్స్ అనేది బిగ్ బాస్ మీద రోజు రోజుకి మారుతూ ఉంటాయి కాబట్టి 105 రోజులు పెట్టారు. లేకపోతే ఫస్ట్ డే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఫస్ట్ డే ఎవరు హంగామా చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు చూసి వాళ్ళకి ఇస్తారు ప్రైజ్ మనీ 50 లక్షలు ఇచ్చేసి పంపించేస్తారు. అందుకనే 105 రోజులు పెట్టిన దానికి కారణం ఏంటంటే ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఓటింగ్ చేసే వాళ్ళ పర్సంటేజ్లు చేంజ్ అవుతూ ఉంటాయనే ఒపీనియన్తోనే ఇన్ని రోజులు పెట్టారు. ఇది ఒక క్లారిటీ. ఎందుకంటే నేను ఇదంతా ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే, నేను చెప్పిన ఒపీనియన్స్ కరెక్ట్ 100% అవరానికి లేదు. ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ కాదు, ఏదైనా ప్రాబ్లం ఇస్తే ఒకే ఆన్సర్ ఉండడానికి. బిగ్ బాస్ అనేది ప్రతి మందికి 10 రకాల ఆన్సర్స్. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒకడికి రైట్ అనిపిస్తే, ఒకడు రాంగ్ అనిపిస్తే, ఒకడు ఇద్దరిది రైట్ అనిపిస్తే, ఒకటి ఇద్దరిది రాంగ్ అనిపిస్తుంది. అలా ఉంటాయి పర్సెప్షన్స్. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సీజన్ 4లో విన్నర్ ఎవరు అయ్యే అవకాశం ఉంది? ఫస్ట్ ఉన్న 5 మందిలో 5 మంది మీరు గమనిస్తే ఎక్కువసార్లు నామినేట్ అయిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నామినేట్ అయిన వాళ్ళలో వీళ్ళు 5 మంది ఉన్నారు ఖచ్చితంగా. దాంట్లోకి అందరికంటే ఎక్కువ నామినేట్ అయింది అభిజిత్. అభిజిత్ నామినేట్ అయ్యాడు. సో జనాలకి ఎక్కడంటే దివి విషయానికి తీసుకున్నాం, నామినేషన్స్ ఎక్కువసార్లు అవ్వలేదు స్టార్టింగ్ వీక్స్లో. దానివల్ల ఏంటంటే వచ్చినప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. దానికి రీజన్ ఒకటి చెప్తానండి, మన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకరికి అట్రాక్ట్ అయ్యాలి అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి ఫస్ట్ 2 వీక్స్లోనే అట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక 4-3 వారాలు నామినేషన్స్లోకి రాకపోతే, మనం ఒకసారి నామినేషన్స్లోకి వచ్చేసరికి మనకంటూ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఫ్యాన్స్ ఓటు వేస్తూ ఉంటారు. వాళ్ళు మనకు ఓటు వేయడానికి ఉండరు. అదే టైంలో ఎవరికైతే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చేసరికి మనకి ఓట్లు వేయడానికి ఎవరు లేక ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ అభిజిత్కి కలిసి వచ్చింది ఏంటంటే ఎక్కువసార్లు నామినేట్ అవ్వడం, ఎక్కువసార్లు సేవ్ అవ్వడం, అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఎక్కువసార్లు సేవ్ అవుతునేసరికి జనాల్లో కూడా ఈడేంద్రా ఎన్నిసార్లు సేవ్ అవుతున్నాను అనే ఫీలింగ్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఉంది ఉంది. అంటే బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే ఆ వ్యక్తినే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక అతనికి పెరుగుతూనే ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి ఏం చేశారా అని అనిపిస్తుంటుంది. బిగ్ బాస్ విన్నర్ అయిన ప్రతి ఒక్కరిని ఇలానే అన్నవాళ్ళే అందరూ, ఎవరో ఒకరు అందరికీ. ఇప్పుడు 100% విన్నర్ అవ్వలేరు, 50%, మోర్ దాన్ 50% గెలిచిన వాళ్ళందరూ కూడా సీజన్ 1 నుంచి మోర్ దాన్ 50% అట్లీస్ట్ 40% ఓట్స్ వచ్చిన వాళ్ళే, అంటే జనాల్లో ఆమోదం పొందిన వాళ్ళే. కానీ ఆ మిగతా 60% ఎవరంటే మిగతా కంటెస్టెంట్స్, టాప్ 5 వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ విమర్శిస్తూనే ఉంటారు వీడికి ఎందుకు వచ్చింది, వీడికి గెలవడమే రాంగ్ అని. సో అది మన తప్పుబట్టలో 100 మందికి ఎవరు నచ్చరు, మహాత్మా గాంధీ కూడా నచ్చరు. కాబట్టి అభిజిత్ కలిసి వచ్చింది ఎక్కువసార్లు నామినేట్ అవ్వడం. దాంతోపాటుగా ఒక వ్యాలిడ్ పాయింట్ ఎవరు చెప్పు ఉండరు, ఈ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడైనా ఫస్ట్ ఫ్యాన్ బేస్ బాగా పెరిగేది ఎవరికంటే ఫస్ట్ గొడవ వేసుకున్న వాళ్ళకి. ఆహా, గొడవ వేసుకున్న వాళ్ళకి అనగానే ఆపితే కరెక్ట్ కాదు, ఫస్ట్ వ్యాలిడ్ గొడవ వేసుకున్న వాడికి. వ్యాలిడ్ గొడవ అంటే అభిజిత్ ఫస్ట్ సోహెల్ హర్యానా వీళ్ళిద్దరు వచ్చి గొడవ దిగుతారు. అది కూడా ఏంటంటే బిగ్ బాస్ చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అన్నట్టుగా ఇంట్స్ ఇచ్చేసి పంపించేసరికి అక్కడ అభిజిత్ వ్యాలిడ్ గొడవ. హౌస్లో నుంచి రాగానే మీరు మా మీద పడి గొడవ చేస్తూ ఏంటి అసలు మీ రుమాబ్ ఏంటనేసి వీళ్ళిద్దరి మీద గలబా చేశాడు, ఎక్కువ సోహెల్ మీద గలబా చేశాడు. అక్కడ ఓహో, అమాయకుడు సైలెంట్ పర్సన్ అనుకున్న కుర్రాడు దగ్గర ఉంది విషయం అనే యాంగిల్ బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత రోబో టాస్క్ తర్వాత
విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒకసారి బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి క్రేజ్ వచ్చిందంటే అది లాస్ట్ దాకా తగ్గదు, అతను ఎన్ని మిస్టేక్ చేసినా అలానే నడుస్తుంది బండి. ఆ ఎఫెక్ట్స్ వల్ల అభిజిత్కి బీభత్సంగా వచ్చింది ఈ గొడవ అనే దాని పాయింట్ మీద. కౌశల్కి ఫస్ట్ సీజన్లో గొడవ, ఫస్ట్ శివబాలేజీకి ఫస్ట్ సీజన్లో గొడవ, కౌశల్కి సెకండ్ సీజన్లో గొడవ, థర్డ్ సీజన్లో రాహుల్కి గొడవ. థర్డ్ సీజన్లో ఫస్ట్ గొడవ వితికే వేసుకున్నది కదా అంటే అది రాంగ్ వేలే వేసుకున్నారు. ఆవిడ మహేష్ విట్టాని రా అన్నదను ఇట్లా పో అన్నదని సింగిల్ ఓట్తో వాడాడు అనే దాని మీద వేసుకున్నారు కాబట్టి అది నెగిటివ్ గెలింది. కాబట్టి ఆవిడ కాకుండా ఫస్ట్ గొడవ పెద్ద గొడవ వేసుకున్న రాహుల్ సిబ్లింగ్ గెలిచాడు. సో ఈ గొడవలు అనేది అంత సీరియస్గా ఉంటుంది. అది పాజిటివ్ వేలో గొడవ అయితే అది అభిజిత్ యొక్క ఫస్ట్ ఇతను విన్నర్ అవుతాడు అనే దానికి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, దానికి రీజన్స్ ఎక్కువసార్లు నామినేట్ అవుతూ వచ్చాడు. ఫిజికల్ టాస్క్లే కాదు, ఫిజికల్ టాస్క్లు ఆడలేదు, నిజంగానే అందరితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఆడాడు. అయినా ఎందుకు రా విన్నర్ అంటే ఫిజికల్ టాస్క్లు ఆడిన మెహబూబ్ లాంటి వ్యక్తులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ టాస్క్లు ఎక్కడ. ఇంకొకటి ఫిజికల్ టాస్క్లే అయ్యుండుంటే, ఇంపార్టెంట్ అయ్యుండుంటే ఈ పాయింట్ని నేను చెప్పిన పాయింట్ విన్న తర్వాత అభిజిత్ గెలవడానికి ఫిజికల్ టాస్క్లు ఏం బీకాడు అని అనేవాళ్ళకి ఫిజికల్ టాస్క్లు మాత్రమే ఇంపార్టెంట్ అయ్యుండుంటే తీసుకువచ్చిన కంటెస్టెంట్స్ అందరినీ ఒకే హైట్ ఒకే వెయిట్ తీసుకుని వస్తారు బిగ్ బాస్. ఎందుకంటే టాస్కుల కోసం ఇంతోల్ని ఇంతోల్ని తీసుకొని వచ్చి ఇంతోల్ని ఇంతోల్ని లావుటోల్ని సన్నాటోల్ని తీసుకొని వచ్చి జెండర్ డిఫరెన్స్ చూపించారంటే అవి టాస్కులు మాత్రమే కాదు బిగ్ బాస్ అనేది. టాస్కులు మాత్రమే అయితే ఒకే కట్అవుట్స్ని హైట్ వెయిట్ చెక్ చేసి ఒలింపిక్స్కి పంపించినట్టు పంపించేవాళ్ళు. అలా పంపించలేనట్టు అర్థం ఏంటంటే టాస్కులు మాత్రమే కాదు, టాస్కులు మాత్రమే ఏంటి, మెహబూబ్ కూడా ఉండేవాడు, మెహబూబ్ విన్నర్ అయ్యేవాడు, మెహబూబ్ కంటే తోపులు ఎవరు లేరు అక్కడ. మెహబూబ్ తర్వాత సోహెల్ టాస్కుల్లో, తర్వాత అఖిల్. కాబట్టి మెంటల్ స్టెబిలిటీ, ఒక వ్యక్తి అక్కడ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకున్నాడు అనే దాని మీద ఎక్కువ ఆధారపడుతుందని ది బెస్ట్ ఎగ్జాంపుల్ అభిజిత్. సో అభిజిత్ విన్నర్ అవ్వడాన్ని ఎవరు ఆపలేరు, దెర్ ఈజ్ నో డౌట్. సోషల్ మీడియాలో వస్తున్న ఎటువంటి అఫీషియల్ పోల్స్ అనేసి వస్తున్నాయో అవన్నీ ఫేక్, ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ అనేది ఎవరికి రాదు. అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారం ఖచ్చితంగా అభిజిత్ టాప్లో ఉన్నాడు. ఎందుకంటే ఒరే అయ్యట్ నమ్ముతున్నారు అంటే ఈ వీకే కాదు, ఫస్ట్ నుంచి చూసుకుంటా వస్తే ఏ రోజు కూడా అన్అఫీషియల్ పోలింగ్స్లో కూడా సెకండ్ ప్లేస్కి ఎప్పుడు అభిజిత్ దిగలేదు. కాబట్టి అభిజిత్ విన్నర్ అవ్వడానికి ఎవరు ఆపలేరు ఈ సీజన్లో, దెర్ ఈజ్ నో డౌట్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ రన్నర్ సోహెల్. సోహెల్ గురించి చెప్పుకోవాలంటే నేను నిన్న నైట్ కూడా చెప్పాను నా వీడియోస్లో, సోహెల్ మాస్ హీరో అంతే. సో ఈ బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ఆపర్చునిటీస్ కొట్టబోయేది బయట సినీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా సోహెల్ మాత్రమే. అందరికంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, ఒక మంచి క్యారెక్టర్లు వస్తాయి, సినిమాలు వస్తాయి, హీరో కూడా అవుతాడు, దెర్ ఈజ్ నో డౌట్. అంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ సోహెల్ రియాన్, నో డౌట్. డ్యాన్సులు ఫస్ట్లో ఏడేయాలనుకున్నాయి, తాట తీసి వదిలేస్తున్నాడు. టాస్క్లో ఎప్పుడు గివప్ ఇవ్వలేదు, బీభత్సంగా పర్ఫామ్ చేశాడు. గివప్ ఇచ్చినా కూడా అది ఎమోషనల్గా ఫ్రెండ్షిప్ బాండ్ కట్టుబడి ఇచ్చాడు, అది కూడా నెగిటివ్ ఎక్కడ అవ్వలేదు. ఏంద్రా స్వామి ఊరికే సాక్రిఫైస్ చేస్తున్నాడు తలకాయని అన్న ఫీలింగ్ ఎవుడికి రాలేదు ఇక్కడ బయట. ఏందో ప్రతిసారి సోహెల్ విషయానికి వచ్చినప్పుడు మీరు గమనించారా లేదు సోషల్ మీడియాస్లో, ఈ అమ్మాయి సోహెల్ ఊరికే మనుషుల్ని పాపం ఫ్రెండ్షిప్ మీద పడేసి అందరిని గుడ్డిగా నమ్మేస్తాడా అని సోహెల్ పాజిటివ్గానే వచ్చింది. కానీ ఏంది సోహెల్ ఓవర్ అన్నట్టుగా ఎవరు అనలేదు. సో సోహెల్ ఎలాంటి వ్యక్తి అంటే బిగ్ బాస్ సీజన్ 4లో విక్టరీ వెంకటేష్ గారు టాలీవుడ్కి వెళ్ళాను, బిగ్ బాస్ సీజన్ 4కి సోహెల్ రియాన్ అలా. ఎందుకంటే నెగిటివ్ కంటెస్టెంట్స్ ఆపోజిట్ కంటెస్టెంట్స్ యాంటీ ఫ్యాన్స్ ఉండరు, చాలా చాలా తక్కువ. ఎందుకంటే అందరితో బాగుంటాడు, సారీ చెప్తాడు, జోవేలుగా ఉంటాడు, పంచులేస్తాడు, అతనికి పడని వ్యక్తులతో కూడా వెంటనే మాట్లాడతాడు. ఇప్పుడు అఖిల్కి పడిన వ్యక్తులు అన్నా కూడా అభిజిత్తో హారికతో వీళ్ళందరితో ఎప్పుడు బాగానే ఉంటాడు, అది పాజిటివ్స్ సోహెల్లో. ప్లస్ టాస్కుల్లో తాట తీసి వదిలేస్తాడు, ప్లస్ ఎవ్రీ డే ఎంటర్టైన్మెంట్ అంటే అవినాష్ సోహెల్ ఇద్దరు సమానంగా కనపడదు. అవినాష్ సోహెల్ రియాన్ లేని బిగ్ బాస్ సీజన్ 4 మనం ఊహించలేము, ఊహలకి కూడా అందదు. అంత 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 ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి సోహెల్. కాబట్టి సోహెల్ సెకండ్ రన్నర్అప్ అవుతాడు. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ బిగ్ బాస్ ప్రతిసారి ఆనవాయితీగా అమ్మాయిని రన్నర్అప్గా పెట్టాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయి ఉంటే మెంటల్గా దాన్ని మనం ఎవ్వరూ ఆపలేము. హర్యానా సెకండ్ ప్లేస్కి వచ్చేస్తుంది రన్నర్, థర్డ్ ప్లేస్కి సోహెల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు అదేమి అదేం పెద్ద ఆనవాయితీ కాదులే బొక్కలేదు అన్నట్టు అనుకుంటే ఖచ్చితంగా సోహెల్ రన్నర్ అవుతాడు, తిరుగులేదు. తర్వాత హర్యానా, హర్యానా నేను చెప్పాను కదా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవర్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఉమెన్ కంటెస్టెంట్స్ ఎవర్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ, తెలుగు హిస్టరీ, దెర్ ఈజ్ నో డౌట్. ఎంత స్ట్రాంగ్ అంటే మనిషి చూడడానికి బక్కపలచుగా ఉన్నా ఎంత గట్టిగా టాస్కులు, అంటే ఈసారి టాస్కులు పర్ఫామ్ చేయడానికి వచ్చిన స్కోప్ చాలా తక్కువ అందరికీ ఉన్న దాంట్లోకి. ఇది సింగిల్ టేక్ వీడియో, దయచేసి ఒకటి రెండు తప్పులు ఉన్నా కూడా క్షమించాలి.
ఒకే టేక్ అంతే సో ఉన్నదానికి పరిమితికి మించి పర్ఫామ్ చేసింది ఒకేసారి వచ్చింది టాస్క్లు వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చింది ఆ రెండు మూడు రెండు సార్లు మాత్రం హర్యానా ఆవిడ ఫిజికల్ స్ట్రెంగ్త్కి మించి హార్డ్ వర్క్ చేసింది ఫిజికల్ స్ట్రెంగ్త్కి మించి పర్ఫార్మెన్స్ చూపించింది దెర్ ఇస్ నో డౌట్ ఎప్పుడు గివప్ ఇవ్వలేదు ఎప్పుడు సింగిల్గానే ఆడింది బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ సార్లు సింగిల్గా ఇండివిజువల్గా ఆడిన కంటెస్టెంట్ ఆవిడ కూడా ఆవిడ ఒకరు ఒక టూ ఇద్దరు ముగ్గురే ఉన్నారు సింగిల్గా ఆడిన వాళ్ళు వాళ్ళలో హర్యానా కూడా ఒకరు ఎవరి సపోర్ట్ కోరుకోవాలి ఎక్కువ సార్లు కోరుకోవాలి వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేసింది కానీ అందరితో కంపేర్ చేస్తే చాలా తక్కువ సో ఇండివిజువల్గా ఆడింది అందరూ కలిసి పైన పడ్డ రోజులున్నా కూడా అందరూ కలిసి నామినేట్ చేసిన రోజులున్నా కూడా స్ట్రాంగ్గా నిలబడి ఎక్కడ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయలేదు అది చిన్న విషయం కాదు ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం బీయింగ్ ఎ ఉమెన్ దెర్ ఇస్ చాలా 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 డిఫికల్ట్ ఆటిల్లో భయంకరమైన పరిపక్వత చెప్పాను కదా ఒక సెన్సేషన్ హర్యానా మాత్రం నిజంగా ఆశ్చర్యం వచ్చి ఒక్క వీకే వెళ్ళిపోద్ది హర్యానా ఏదో ఆర్జీ వల్ల వచ్చింది అనే ఇమేజ్ని తీసేసి ఆవిడ వల్ల టాప్ ఫైవ్ దాకా వచ్చింది అనే ఇమేజ్ని తీసుకురావడం అంటే ఒక నార్మల్ ఉమెన్ నార్మల్ యాంకర్ సాధారణమైన విషయం కాదు ఖచ్చితంగా షీ డిజర్వ్ టాప్ త్రీ దెర్ ఈజ్ నో డౌట్ ఓటింగ్ కూడా అలానే పడుతుంది సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు హర్యానా గ్లోరీ నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ నిజంగానే ఒక్కొక్కసారి నెగిటివ్స్ ఒకటి అనే కనపడినా కూడా రీసెంట్ టైమ్స్లో అంటే ఆవిడ డెవలప్ అయిపోతుంది ఏంద్రా ఇంత స్ట్రాంగ్ ఉంది అమ్మాయి ఉంది ఇంత స్ట్రాంగ్గా అనే ఫీలింగ్ అందరిలో తీసుకురాగలిగింది నాకు బాగా నచ్చింది సో ఈ వీటి వల్లే ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది ఏంద్రా అమ్మాయి ఇంత గట్టిగా ఉంటుంది ఏంద్ర ఈ పిల్లని అది ఎక్కువ పాజిటివ్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి అందుకనే టాప్ త్రీ డిజర్వ్డ్ ఫోర్త్ ప్లేస్ అఖిల్ సార్థక్ ఒక్కసారి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే అఖిల్ సార్థక్ ఎక్కడా కూడా టాస్కుల విషయంలో అఖిల్ సార్థక్ సోహెల్ అఖిల్ మెహబూబ్ వీళ్ళిద్దరిని మించిన వాళ్ళు టాస్కులు ఆడే వాళ్ళు అక్కడ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లేరు అంత మంచి పర్ఫార్మర్ నో డౌట్ అంత బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు ఫ్రెండ్షిప్కి కూడా వాల్యూ ఇస్తూ వచ్చాడు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా పర్ఫార్మెన్స్కి ఎక్కడ వదిలేసినట్టు అసలు గివప్ ఇచ్చినట్టు మనకు ఎక్కడ కనపడలేదు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ప్లస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్కడ మరీ దారుణమైన బ్యాక్ పిచ్చింగ్ కానీ పుల్లలు పెట్టినట్టు కానీ నాకు కనపడలేదు గట్టిగా ఉంటే మొహం మీద మాట్లాడిన వ్యక్తి అఖిల్ కాబట్టి ఇతను దీంట్లో ఇతనికి ఏదైనా నెగిటివ్ అయ్యి ఉంటే ఒకటి మోనాల్కి అభిజిత్తో అఖిల్తో ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫ్రెండ్షిప్పా లవ్వా ఇంకొకటి అనేది పక్కన పెడితే అది బిగ్ బాస్ హౌస్కి మాత్రం పరిమితం ఇలా ఉన్న కనెక్షన్ని అభిజిత్ దాంట్లో నుంచి దూరం అవడం వల్ల అతనికి పాజిటివ్ అయింది దగ్గర అవుతూ అలానే ఉండడం వల్ల కొంచెం అఖిల్కి లేకపోతే ఆ మోనాల్కి దూరం అయి ఉండుంటే లేదా ఫస్ట్ నుంచి మోనాలతో అందరిలాగే ఉండుంటే అతను ఇంకొక రేంజ్ ఉండేవాడని నా ఒపీనియన్ దానివల్ల కొంచెం గ్రాఫ్ తగ్గింది అని నేను అనుకుంటున్నాను దానికి తోడు అఖిల్ పర్ఫార్మెన్స్లో ఎక్కడ మనం మైనస్ చూపించడానికి కానీ ఏం ఆడాడరా అన్నాడికి కానీ లేదు ఖచ్చితంగా బాగా ఆడు నో డౌట్ అందరికీ ఎవరికీ కూడా తక్కువ కదా అఖిల్ నేను అసలు అలా అన్నాడికి కూడా అన్నా కూడా తప్పేది ఇక్కడ అఖిల్కి ఎక్కడ మైనస్ ఏంటంటే ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తా అభిజిత్కి ఓట్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్టింగ్లోనే బిల్డ్ అయింది దాని ఎఫెక్ట్ ఏమవుద్దంటే అభికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల సోహిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్టింగ్లోనే కొంచెం ఎర్లీ డేస్లోనే బిల్డ్ అయింది ఎందుకంటే కమెడియన్ విపస్తమైన కామెడీ చేస్తా బాగా యాక్టివ్గా ఉన్నాడు పిక్చర్ ఎవరికి తెలియదు ఈ వ్యక్తి ఎవడరా ఆయన ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇతనితో ఇప్పుడు అభిజిత్తో క్లోజ్గా ఉన్న హారిక లాస్య వీళ్ళకి ఏమవుద్దంటే ఫస్ట్ అభిజిత్కి వేద్దాం తర్వాత వీళ్ళకి వేద్దాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మైండ్ సెట్ జనాలలో ప్లస్ సోహిల్కి అఖిల్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సోహిల్ తర్వాత అఖిల్ అనే మైండ్ సెట్ జనాలలో ఉంది కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సోహిల్ లేనప్పుడు అందరూ ఆ నామినేషన్ లేనప్పుడు అందరూ అఖిల్కి వేస్తారు కానీ సోహిల్ అఖిల్ ఉన్నప్పుడు ఎక్కువ సోహిల్ కేసు తర్వాత అఖిల్కి వేస్తారని నేను అనుకుంటాను దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో నేను చూస్తూ వచ్చిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అంతేగాని అందరూ ఇట్లా అని అనుకుంటారని కాదు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అభిజిత్ హారిక ఇద్దరు ఉన్నప్పుడు అభిజిత్కి ఎక్కువ ఓట్లు పడతాయి హారిక కొంచెం తక్కువ ఓట్లు పడతాయి ఎందుకంటే ఇద్దరు ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది సోహిల్ అఖిల్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే సోహిల్కి ఎక్కువ పడి సోహిల్ వల్ల అఖిల్కి ఇబ్బంది పడే అవకాశం ఉంది అందుకని టాప్ ఫైవ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎలాగైనా కష్టం దీని ఎఫెక్ట్ వల్లే అభిజిత్ హారిక ఉండడం వల్ల హారిక అంత తక్కువ ఓట్లు వచ్చేది కాదు ఈ సీజన్లో కానీ హారికకు తక్కువ ఓట్లు పడుతున్నాయి అనేదానికి కారణం ఏంటంటే అభిజిత్ ఇద్దరు ఫైనల్లో ఉండడం వల్ల అదే రీజన్ ఇప్పుడు మోనాల్ వెళ్ళిపోయింది కాబట్టి మోనాల్కు ఉన్న ఫాలోయింగ్ వల్ల మోనాల్కు ఉన్న ఫ్యాన్స్ కూడా సోహిల్కి అఖిల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓన్లీ అఖిల్కే పడదు దాని ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి అఖిల్కి ఫోర్త్ ప్లేస్కి ఇస్తున్నాను నేను ఒక్కొక్కసారి గురు తెప్పితే థర్డ్ ప్లేస్ కూడా రావచ్చు కానీ నేనైతే ఫోర్త్ ప్లేసే అని అనుకుంటున్నాను అది ఇంతవరకు ఉన్నది ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్
హారిక ఉమెన్ కార్డ్ కానీ నేను అమ్మాయిని అని కానీ ఎక్కడైనా ఏదైనా నామినేషన్లో కానీ ఏదైనా గొడవలో కానీ దాన్ని విషయం చేసి తర్వాత డ్రాగ్ చేసుకుంటా వెళ్ళిన దాఖలాలు హారికలోనే లేదు. అది నాకు హారికలో చాలా 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 ఇష్టం. టాస్క్లు వచ్చినప్పుడల్లా పర్ఫామ్ చేసింది. దానికి మన ఊరికే నోట్తో చెప్పడం కాదు, 8 సార్లు కెప్టెన్సీ కంటెస్టెంట్ అయింది, కంటెండర్ అయింది. ఇంతకంటే గట్టిగా ఎవరూ అవ్వలేదు, అన్నిసార్లు కెప్టెన్సీకి నామినేట్ అవ్వలేదు, పోటీదారులుగా అవ్వలేదు. అదే తెలిసిపోతుంది, ఆవిడ ఎక్కడా సాదాసీదగా ఆడలేదు, బాగా ఆడింది. ఈవిడికి ఓట్లు తక్కువ వస్తున్నాయి అనే దానికి అన్అఫిషియల్ పోల్స్లో రీజన్ ఏంటంటే ఒకే ఒకటి, అభిజిత్ కూడా ఉండడం. అభిజిత్కి స్టార్టింగ్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో అభిజిత్కి ఎక్కువ ఓట్లు వేస్తూ ఇక్కడ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ వల్ల హారికకి తక్కువ ఓట్లు పడతాయని నా ఒపీనియన్. అండ్ హారికకి ఇంకొక నెగిటివ్ కూడా ఏమైందంటే అభిజిత్ కొంచెం దూరం అవుతుంది అని నేను అనలేను. అక్కడ చూపించిన విధానం, బిగ్ బాస్ పోర్ట్రే చేసిన విధానం ప్రకారం అభిజిత్తో దూరం అయ్యి అఖిల్కి దగ్గర అవుతుంది అనే ఆ ఇది బయటికి బీభత్సంగా వచ్చింది, కనపడింది. అది ఇంటెన్షనల్గా చేసిందని నేను అసలు అనలేను, ఎందుకంటే అభిజిత్తో బాగా ఉంటుంది. కానీ అది పోర్ట్రే చేసేసరికి దాని ఎఫెక్ట్ కూడా కొంత 1-2% ఇంపాక్ట్ అయితే చూపించిందని నేను అనుకుంటున్నాను. వీటన్నింటినీ కంపేర్ చేసుకుంటే హారిక 5th ప్లేస్ వచ్చేటట్టుంది, 1st ఎలిమినేట్ అవుద్ది అని అనిపిస్తుంది. రేపు ఆదివారం 2nd అఖిల్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు, 3rd వచ్చేసరికి హర్యానా కానీ సోహెల్ కానీ. సో ఏదంటే విన్నర్ అభిజిత్ నో డౌట్, రన్నర్ వచ్చేసరికి సోహెల్, ఎక్కువ శాతం సోహెల్ లేదంటే హర్యానా కూడా అవ్వచ్చు. సోహెల్ రన్నర్, హర్యానా 3rd ప్లేస్, అఖిల్ 4th ప్లేస్, 5th ప్లేస్ వచ్చేసరికి హారిక. ఇలా ఉండబోతుంది టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.